ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్దమవుతున్న సెన్సేషనల్ మూవీ పుష్ప బాక్సాఫీస్ బరిలో సంచలనాలను సృష్టించడానికి సిద్దమవుతూ ఉండగా, రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని యూబీఏ సర్టిఫికేట్ తో ఆల్మోస్ట్ 3 గంటల రన్ టైమ్ తో బరిలోకి దిగబోతుంది. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్ 3-4 రోజుల ముందే స్టార్ట్ అయ్యింది, కానీ ఆంధ్రాలో టికెట్ రేట్స్ పెంచేందుకు ట్రై చేయడంతో చాలా చోట్ల బుకింగ్స్ ను ఓపెన్ చేయలేదు ఈ సినిమాకు. దాంతో అడ్వాన్స్ బుకింగ్ పరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురైనా కానీ బుకింగ్స్ ఓపెన్ చేసిన ప్రతి చోట కూడా సెన్సేషనల్ అనిపించే రేంజ్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది పుష్ప సినిమా. ఇక నైజాం ఏరియాలో అయితే బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని చెప్పవచ్చు. రీసెంట్ టైమ్ లో వన్ ఆఫ్ ద పాన్ ఇండియా మూవీస్ అన్నింటికన్నా కూడా బెటర్ ఆక్యుపెన్సీని బుకింగ్స్ ను ఈ సినిమా సొంతం చేసుకోగా, టికెట్ హైక్స్ కూడా భారీగా ఉండటం లాంటివి సినిమాకు మరింత యాడ్ ఆన్ గా మారాయని చెప్పాలి. కానీ ఇతర పాన్ ఇండియా మూవీస్ తో పోల్చితే థియేటర్స్ కౌంట్ మరీ రికార్డు బ్రేకింగ్ లెవెల్ లో లేకపోవడం లాంటివి కొద్దిగా ఇంపాక్ట్ చూపెట్టే అవకాశం ఉన్నప్పటికీ, టికెట్ హైక్స్ సాలిడ్ గా ఉండటం సినిమాకు ఇక్కడ కలిసి వచ్చి ఖచ్చితంగా తొలి రోజు రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లను సొంతం చేసుకోవడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను పరిస్థితులను బట్టి గమనించి చూస్తే 24 కోట్ల నుండి 26 కోట్ల మధ్యలో షేర్ కన్ఫర్మ్ అని చెప్పాలి. ఇక టికెట్ హైక్స్ ను బట్టి, టాక్ ను బట్టి, అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ ను బట్టి ఈ కలెక్షన్స్ లెక్క 30 కోట్ల మార్కును అందుకునే అవకాశం, అంతకన్నా మించి ముందుకు వెళ్లే అవకాశం కూడా పుష్కలంగా ఉంది. ఇక మిగిలిన చోట్ల సినిమా ప్రింట్ లేట్ గా వెళ్తుంది అని అంటున్నారు కాబట్టి కలెక్షన్ల పరంగా ఇతర భాషలలో కొద్దిగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. అన్ని సజావుగా సాగితే ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా పుష్ప సినిమా 40 కోట్ల నుండి షేర్ వసూలను సొంతం చేసుకుని మాక్సిమం ఎంత దూరమైనా వెళ్లే అవకాశం ఉందని చెప్పాలి. మరి తొలి రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం ఉందని మీరనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.